సో రేపు మీ అందరికి మళ్ళీ ఇంకో సాంగ్ వస్తుంది. సో నేను విన్నాను, చాలా బాగుంది, మీరందరూ కూడా వింటారు. సో కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ బన్నీ గారు. అండ్ అర్జున్ గారు అంటే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ స్టార్ట్ అయిందే ఆయనతోటి, జులై సినిమాతోటి. సో ఆయన హోమ్ బ్యానర్ లాగా. సో దట్స్ వై ఈరోజు వరుడు కావాలి కాస్ట్ అందరికీ ఆయన విషెస్ చెప్పడానికి వచ్చారు. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను బయట వాళ్ళగా మాట్లాడలేని, ఇది ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ కాబట్టి వాళ్ళందరి తరఫున కూడా నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా నేను చూశాను. ఫస్ట్ నాకు ఈ సినిమా చూసిన వెంటనే ముందు నేను కంగ్రాచులేట్ చేయాలనిపించిన వ్యక్తులు, ఫస్ట్ వంశీ పచ్చిపులుసు కెమెరామెన్, నాకు ఎడిట్లో చూసిన వెంటనే నాకు ఆయన పేరు చెప్పాలనిపించింది. అండ్ దెన్ శౌర్య, దెన్ రీతు, అండ్ డైలాగ్ రైటర్ గణేష్, నదియా గారు, మురళీ శర్మ గారు, వీళ్ళందరూ సినిమాలోంచి మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో పాటు మీ ఇంటికి వస్తారు. సో చాలా రోజుల పాటు మీరు గుర్తుండే క్యారెక్టర్లు ఇవి, చాలా మన ఇళ్లల్లో జరిగే, మన ఇళ్లల్లో మనకి తెలిసిన ఒక ఆడపిల్ల తాలూకు కథ ఇది. సో ఇలాంటి కథలు ఎప్పుడు మనకి చాలా గుండెలకి దగ్గరగా అనిపిస్తాయి. సో సౌజన్య ఫర్ సెలెక్టింగ్ ది స్టోరీ. ఐ థింక్ యూనో హాఫ్ ది బ్యాటిల్ వన్ అయిపోయింది, మిగతాది కరెక్ట్ కాస్ట్, క్రూ, కరెక్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కుదిరాయి కాబట్టి మిగతా సగం కూడా జరిగిపోయినట్టే. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ ఈ సినిమాలో పాటలు మీరు దిగు దిగు దిగునాగా చాలా అందరికీ నచ్చింది నాకు తెలుసు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ విశాల్ చాలా బాగా చేశాడు, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ బిగ్ సాంగ్. అందుకని విశాల్ పర్సనల్గా నేను కంగ్రాచులేట్ చేస్తాను. అంటే నేను సినిమా చూసినప్పుడు నాకు బాగా నచ్చిన అంశాలన్నీ నేను ఐఎమ్ సేయింగ్. అండ్ ఇంటర్వెల్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర శౌర్య చాలా బాగా చేశాడు. అండ్ రీతులో ఉన్న యుఎస్పి ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేయండి, అమ్మాయి చేసిన సినిమాల పేర్లన్నీ పెళ్లి చూపులు, కన్నులు కన్నులను దోచాయంటే వరుడు కావాలి, నెక్స్ట్ కళ్యాణ మండపం, తర్వాత శామియాన సప్లైర్స్, ఆ తర్వాత ఏమైనా లాజిస్టిక్ సర్వీసెస్, క్యాటరింగ్, అదేసి ఇది మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు ఇవన్నీ మీతో, ఎందుకంటే సినిమా వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ కాబట్టి ఇంకా దీని తర్వాత ఇంకా అవన్నీ మీకు కంటిన్యూ అవుతాయి ఎలాగో. సో కంగ్రాచులేషన్స్, చాలా బాగా. చాలా రోజుల తర్వాత సినిమా అంతా చీర కట్టుకున్న హీరోయిన్ చూశాను. సో అది కొంచెం మనకి మనందరికి కొంచెం ఆనందంగా అనిపించేది. దీంట్లో నేను చిన్నబాబు గారిని, ఎందుకంటే ఆయన నా సినిమాలు అన్నింటిలోనూ కూడా నా హీరోయిన్ చీర కట్టుకోరని నన్ను హింసిస్తుంటారు ఆయన. సో ఈ రకంగా మీరు మీ కోరిక తీరిందని నేను అనుకుంటున్నాను. నేను అండ్ ఇది ఈ సినిమా చిన్నబాబు గారికి చాలా అంటే వెరీ క్లోజ్ టు హిజ్ హార్ట్. దాన్ని ఈ కరోనా వల్ల దాదాపుగా ఒక 1.5 ఇయర్ లేట్ అయింది, కానీ యాక్చువల్గా అయితే ఇది 1.5 ఇయర్ ముందు కంప్లీట్ అవ్వాల్సింది. బికాస్ ఆఫ్ ఈ కరోనా, ఈ లాక్డౌన్ మూలంగా షూటింగ్ ఆగిపోయి ఆ తర్వాత ఇది కంప్లీట్ అయింది. సో ఈ కాస్ట్ అండ్ క్రూ అందరూ కూడా అదే టెనాసిటీ మెయింటైన్ చేశారు సంవత్సరంన్నర కాలం పాటు. సో అందుకని ముఖ్యంగా ఫస్ట్ సినిమా తీసేటప్పుడు అన్నాళ్ళు వెయిట్ చేయటం అంటే ఒక బిడ్డను 9 నెలలు మోయొచ్చు, కానీ దాదాపు 2 సంవత్సరాల పైన అంటే చాలా కష్టం. సో దాన్ని అంతలా భరించినందుకు సౌజన్యకి, శౌర్యకి, రీతుకి, వంశీకి అండ్ ప్రైమరీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు చెప్తున్నాను. అండ్ బన్నీ గారు ఇక్కడికి వచ్చినందుకు మరోసారి ఆయన కృతజ్ఞతలు చెప్తూ ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను. నమస్కారం, శుభ సాయంత్రం. త్రివిక్రమ్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాం మన హీరో నాగశౌర్యాన్ని. And may we also have Ritu Varma on stage, please. Oohalu gusagusala ade aina, dikkulu chudaku ramayya aina, leda o baby aina, any movie 100% effort petti hard work chesetuvanti Nagashaurya, all the best to you. Ee varudu kavalanu, definitely kavalanu.